హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ వెసటైల్ షార్ట్స్. ఈరోజు మనం బర్త్ సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. మన పుట్టుక అనేది ఒక యుద్ధం. ఆ యుద్ధంలో గెలిచిన వీరులం మనం. మన పుట్టుకలోనే ఎంతోమందిని ఓడించి నేలపైన పడ్డం. జననం అనేది తల్లిదండ్రులు ఇచ్చిన వరం, తిరిగి తెచ్చుకోలేని క్షణం. మన పుట్టుకలో ఉన్న అద్దాన్ని గురించి చూడు. ఒక మనిషి యావరేజ్గా తన జీవితకాలంలో 10,000 సార్లు సిమెంట్ రిలీజ్ చేయగలడు, అంటే 30 లీటర్ల సిమెంట్ రిలీజ్ చేయగలడు. ఈ 10,000 సార్లు ఒక పర్టికులర్ టైంలో మాత్రం ఒక బేబీకి జన్మనిచ్చే క్షణంగా మారబోదు. ఆ పర్టికులర్ టైంలో 2 నుంచి 5 మినిట్ల సిమెంట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో సుమారుగా 20 కోట్ల కణాలు ఉంటాయి. ఆ 20 కోట్ల కణాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి, అంటే మైక్రాన్ సైజులో ఉంటాయి. ఈ కణాల్లో సల్ఫేట్ ఉంటుంది. ఇది బేబీకి మెరిసే జుట్టు, లోతైన చర్మం ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే న్యూట్రియన్స్ ఉంటాయి, అంటే ఫాస్ఫేట్, నైట్రైట్, వాటర్. సెంటర్లో ఒక న్యూక్లియస్, చివరిన ఒక తోక ఉంటుంది. దీన్నే మనం స్పెర్మ్ సెల్స్ అంటాం, లేదా తెలుగులో సూపర్ కణాలు అంటారు. ఈ 20 కోట్ల కణాల్లో ఒకదాని కూడా షేప్లోనూ సైజులోనూ తేడా ఉండొచ్చు, కానీ సామర్థ్యంలో మాత్రం అన్నింటికీ సమానం. సెమెంట్ రిలీజ్ అయ్యాక ఈ కణాలన్నీ కూడా 3 అండాన్ని చేరుకోవడానికి ఒకదాని కూడా పోటీగా స్విమ్ చేసుకుంటూ వెళ్తాయి. ఈ 20 కోట్ల కణాల మధ్య జరిగే పోటీలో కేవలం ఒక కణం మాత్రమే 3 అండాన్ని చేరుకుంటుంది, మిగతావన్నీ కూడా నశించిపోతాయి. ఆ ఒక కణం 9 నెలల పాటు గర్భంలో దాగి 9 నెలల తర్వాత బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తుంది. ఆ చూసిన ఒక్కో కణమే మనం. అందుకే మన పుట్టుక ఒక యుద్ధం. అందుకే మనం అందరం దృష్టివంతులు. మనం ఎప్పుడైనా కాంపిటీషన్ ఫేస్ చేయడానికి భయపడితే ఖచ్చితంగా మన పుట్టుకను మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎలా అయితే అశోకుడు 99 మంది అన్నదమ్ములను చంపి రాజు అయ్యాడో, మనం కూడా ఒక 20 కోట్ల మందిని చంపి ఈ భూమిపైన దిగాం. మనకి సమానులైన 20 కోట్ల కణాలు వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తే వచ్చింది మనకి ఈ లైఫ్. కాబట్టి ఈ జీవితాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. లైఫ్లో మెయిన్ పర్పస్ ఏంటో తెలుసుకొని దానికోసం మాత్రమే బ్రతకాలి. థ్యాంక్ యూ.